పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మానసిక ప్రశాంతతను ఎదుర్కొనేవారు ఆర్థికంగా ఎదగాలనుకునేవారు అపార జ్ఞానాన్ని పొందాలనుకునేవారు గురువారం రోజు ఇప్పుడు చెప్పే పద్ధతిలో గురువారం వ్రతం చేయాలి మరి ఆ వ్రతం విధానం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా పలు రంగాల్లో ప్రతికూలతలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు సాయిబాబా దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి వీరిలో ఎవరికైనా ఈ వ్రతం వర్తిస్తుంది ఏదైనా ఒక నెలలో శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు ఈ వ్రతాన్ని మొదలుపెట్టి వరుసగా పదహారు వారాలు చేయాలి గురువు మీద భక్తితో ఈ వ్రతం చేస్తే మీరు కోరుకున్న రంగంలో అభివృద్ధి సాధిస్తారు పిల్లలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది తద్వారా పిల్లలు అపార జ్ఞానవంతులై జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు ఇది చాలా సులభమైన వ్రతం ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి పసుపు రంగు వస్త్రను ధరించాలి పూజకు అవసరమైన పండ్లను పసుపు రంగు పువ్వులను అక్షింతులను అలాగే గంధమును సిద్ధం చేసుకోవాలి పండ్లను నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకుని గురుపాదక స్తోత్రాన్ని కానీ లేదా గురువు అష్టోత్తరాన్ని కానీ పఠిస్తూ పసుపు రంగు పుష్పలతో మరియు గంధంతో అర్చించాలి ఆరోగ్యవంతులు ఒక పూట ఉపవాసం ఉండవచ్చు అలాగే నైవేద్యంగా పెట్టిన పండ్లను ఇంట్లో వారంతా పలహారంగా స్వీకరించాలి గురుగ్రహ అనుకూలతను కూడా పొందాలనుకునేవారు అదే రోజున సాయంత్రం గురుగ్రహ మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది